నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక వివరాలకు వెళితే, ప్రధానమంత్రికి సలహాలు ఇవ్వండి, పోస్ట్ కార్డ్ ద్వారా మీ అభిప్రాయాలు తెలపండి అన్నారు బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్. ప్రధాని మోదీ 25 సంవత్సరాలు రాజకీయ జీవితం పూర్తవుతున్న నేపథ్యంలో సేవాహి సమర్పణ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు లాలామున్నా వేణుగోపాల్, అధినాథ్ సోమారవి, ఆకాంత్ రమేష్, దినేష్ మటోలియా, షేఖావత్ నరేష్, శరత్ తదితరులు పాల్గొన్నారు. గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఈ దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు దేశానికి సేవలు అందిస్తూ 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సేవాహి సమర్పణ అనే కార్యక్రమం పేరుతో ప్రజల అభిప్రాయాలు ప్రధానమంత్రికి గారికి తెలిపే విధంగా ఆదిలాబాద్లో ఉన్నటువంటి అన్ని కాలేజీలలో పోస్ట్ కార్డుల ద్వారా నరేంద్ర మోడీ గారికి ఉత్తరం రాస్తూ యువతంతా కూడా వారి అభిప్రాయాలను ఇప్పటి వరకు చేస్తున్న నరేంద్ర మోడీ గారి పరిపాలనపైన, మరి అదేవిధంగా భవిష్యత్తులో ఈ దేశానికి కావాల్సినటువంటి ఇంకా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో వాళ్ళ అభిప్రాయాలు తెలపాలని ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా జిల్లా పార్టీ జనతా పార్టీ పోస్ట్ కార్డు జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా యువకులకు విద్యార్థులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, మన భవిష్యత్తు ప్రపంచంలోనే భారతదేశాన్ని గురువు స్థానంలో నిలబెట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్న తపన, ఆయన పనిచేస్తున్నటువంటి తీరు మీ అందరికీ తెలుసు. మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. వ్యాపార వర్గాలకు కూడా ప్రతి ఒక్కరికి ఈ పోస్ట్ కార్డులు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి అందిస్తాం. కొల్చారం మండల కేంద్రంలో నర్సాపూర్ మెదక్ ప్రధాన రహదారిపై కొల్చారం ప్రెస్ క్లబ్ తరఫున రిపోర్టర్ ప్రవీణ్ కుమార్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి జర్నలిస్టులు ప్రగాఢ సంతాపం తెలిపి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు నాగభూషణం, సంతోష్, జిఎల్ కుమార్, లక్ష్మీనారాయణ, శేఖర్, అశోక్, యాదగిరి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యత యజమాన్యం వార్తా యజమాన్యం డిమాండ్ చేస్తున్నాము. నర్సాపూర్ వార్తాపత్రికలో పనిచేస్తున్న ప్రవీణ్ గౌడ్ ఆత్మహత్యకు పూర్తి బాధ్యత యాజమాన్యమే వహించాలి. మరి పత్రికా సర్వేషన్ విషయంలో విలేకరులపై ఒత్తిడి లేకుండా చూడాలి. ఇలాంటి ఆత్మహత్యలు మళ్ళీ కొనసాగొద్దు. దీన్ని ప్రజామండల ప్రెస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. నాంపల్లిలో బీజేపీ కార్యాలయంను కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ నేతృత్వంలో వందల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడికి యత్నించారు. యూపీలో ప్రియాంక గాంధీని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో వీరు ఈ ముట్టడికి యత్నించారు. బీజేపీ కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతారావుతో పాటు ఎస్ఎస్ఎల్ చైర్మన్ ప్రీతం, ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్, ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి తదితరులు పాల్గొన్నారు. బాధిత రైత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసేందుకు నిరసనగా జనగామ జిల్లా పాలకురిలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన దిగారు. యూపీ సీఎం యోగి కేంద్ర సహాయ మంత్రి ఆశీష్ మిశ్రా దిష్టిబొమ్మలను తగలపెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు గిరిగారి కుమార్ గౌడ్, ఎస్సీసీఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు జల్గాం కుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైరు భార్గవ్, మండల ఎస్టీసీఎల్ అధ్యక్షుడు భాస్కర్, వార్డు మెంబర్లు పెనుగొండ రమేష్, పాలకుర్తి ఎంపీటీసీ నాగయ్య, సోమన్న, సురేష్, అశోక్, వెంకట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం ఆలూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కళ్ళే మోహన్ రెడ్డి, ఎంపీటీసీ వార్డు మెంబర్స్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మా ఆలూ గ్రామంలో జీవనన్న ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు ఈరోజు మా ఆలూ గ్రామ పంచాయతీలు మరి మా ఎంపీడీసీలు సొసైటీ చైర్మన్లు గ్రామ శాఖ అధ్యక్షులు మాజీ సర్పంచులు మాజీ సొసైటీ చైర్మన్లు మా వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ గ్రామీ కమిటీ అందరం కలిసి బతుకమ్మ చీరల కార్యక్రమం చాలేయడం జరిగింది మా ఆలూ గ్రామానికి 1820 చీరలు వచ్చినాయి అందులో 1280 దుమ్ము చీరలు 540 కో చీరలు వచ్చినాయి మరి ఈ కార్యక్రమం ఒక 45 రోజుల దాకా మా గ్రామ పంచాయతీలో ఉంటది ఇంకా ఏదైనా కుక్కకట్టలైనా అని అందరికీ బతుకమ్మ చీర కేసీఆర్ ఏదైతే ఇచ్చినా ఒక ఆడబిడ్డకు కారణంగా కంపల్సరీ రాణిగారుగా వచ్చే విధంగా ఎమ్మెల్యే ఆదర్శంగా మేము ఆలూ గ్రామంలో అందరికి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని కోరుకుంటున్నాను కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలోని శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానం శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 7 నుండి 15 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయీవో నటరాజన్ సన్ముఖం వెల్లడించారు అమ్మవారి సన్నిధిలో బుక్లెట్ ను ఆవిష్కరించారు ఆలయ చైర్మన్ కనుమూరి రామరెడ్డి మాట్లాడుతూ భక్తులందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు यह संवस पद इर तारीख नीचे 15-10-21 वरक दसरा महोत्सव जो प्रति रोजू नित्य होम जो तोली पूज की मिनिस्टर गार आह्वान जरूर भार्य मिनिस्टर गार भार्य भर्त आह्वान जरूरी शिवे सर्वार्थ साधगे शरण्ये त्रयंबके देवी नारायणी नमोस्तुते श्री कोंडलम्मा वारी क्षेत्र में देवी शरण नवरात्र सदर्भंग అమ్మవారికి ప్రతిరోజు కూడా ప్రత్యేకమైనటువంటి అలంకారములు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమములు హోమ కార్యక్రమములు నిర్వహించబడుతున్నవి అలాగే మొదటి రోజు ఉదయం 8 గంటల చిల్లరకి అమ్మవారికి కలహ స్థాపన తదుపరి సహస్రం కుమార్చన తదుపరి అమ్మవారి యొక్క మూల మంత్రాలతో హవనములు సాయంకాలమున సాయంకాల అర్చన మరి అలాగే తదనంతరం అమ్మవారి యొక్క ఉంజల సేవ పంచహారతులు నీరాజన మంత్ర పుష్పాలు ప్రతిరోజు కూడా నిర్వహించబడుతున్నవి अंदर की नमस्कार कृष्णा जिला गुडलवल्लेरु मंडलम वेमवरम ग्राम में वेचे श्री कोंडलम्मा अम्मावारी देवस्थान नंदु दसरा महोत्सव दि 7-10-2021 नुंडि 15-10-2021 वरकु अत्यंत वैभवंगा जरुगुनु दसरा महोत्सव में 7वा तारीख उदय 8:28 की अम्मावारी की कलश स्थापन उंटुंदि अलागे राष्ट्र मंत्रिवर्युलु శ్రీ కొడాలి నానిగారు తంపతులచే అమ్మవారికి పట్టువస్త్రం కూడా సమర్పిస్తారు అలాగే 13వ తారీఖున అమ్మవారికి కుంభం పోయడం జరుగుతున్నది ఈ దసరా మహోత్సవంలో భక్తులందరూ విచ్చేసి అమ్మవారు దర్శించుకొని మీ యొక్క కోరికలను అమ్మవారికి చెప్పుకొని అమ్మవారు తప్పకుండా తీరుస్తారని నమ్మకం మనందరికీ ఉంది కాబట్టి దసరా మహోత్సవంలో అమ్మవారిని కోవిడ్ నిబంధనలు పాటించి తప్పకుండా విచ్చేసి అమ్మవారు దర్శించుకోవాలని కోరుతున్నాం నమస్కారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మేడేపల్లిలె వరంగల్ ఖమ్మం జిల్లాల రైతులకు పామాయిల్ సాగుపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు సందర్భంగా ఆయన రైతులకు పామాయిల్ సాగుపై పలు సలహాలు సూచనలు అందించారు రైతులు వ్యాపారంలో నూతన పద్ధతులను అవలంబిస్తూ అధిక దిగుబడులు సాధించాలని ఆయన తెలిపారు తెలంగాణలోని 28 జిల్లాల్లో పామాయిల్ సాగు చేసుకునేందుకు అనుమతి లభించిందన్నారు आदर्श अला ఎన్నో సాధించాడు తుమ్మల గారి సహకారంలో రాజకీయంగా తుమ్మల గారిని తిరిగింది ఆ దశలో అక్కడ ముందు ఈ మొక్కని మలేషియా నుంచి తీసుకొచ్చి ఉమ్మడి రాష్ట్రంలో గదవేని దగ్గర మొక్క నాటినటువంటి మహాన్ భావుడు పూజ్యులు ఎన్టీ రామారావు గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం ఆయన మొక్కేసి 87-88 సంవత్సరం వేస్తే అది 92-93 కాపుడు వచ్చింది అది చూసి మేము కూడా 92 మా ప్రాంతంలో కూడా చేసుకున్నాం
దానికి ఈ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వెస్ట్ గోదావరి కానీ ఈస్ట్ గోదావరి కృష్ణా జిల్లాల్లో వేల ఎకరాల్లో పంట వచ్చింది. అప్పుడు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా కొంత ప్రాంతానికే పరిమిషన్ వచ్చింది. మా జిల్లాలో కూడా మా ప్రాంతానికి వచ్చింది. కొద్ది కొద్దిగా ఈ ప్రాంతం నుంచి సూర్యాపేట మాత్రం ఒక ప్రాంతానికి ఇచ్చారు. అప్పుడున్నటువంటి అనాలిసిస్ ప్రకారంగా అప్పుడున్నటువంటి వాతావరణం ప్రకారంగా ఈ మండలాల్లోనే ఈ పంట వేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సరే మేము మొదలుపెట్టి వేసుకుంటూ వస్తున్నాం. సరే మొన్న చంద్రబాబు గారి నాయకత్వంలో కూడా నన్ను ఇజ్రాయెల్ పంపించారు. పచ్చకున్నాయి నేను పచ్చకుండా నేను నా కళ్ళ ముందే తెలంగాణ రైతులందరూ కూడా పచ్చకుండాలనేది నా ఏకైక కోరిక అని చెప్పి అనంతపురం జిల్లా గుత్తిలో గుళపాళ్యం హంపన్నకి ఘన నివాళులు అర్పించారు. హంపన్న పార్క్ డెవలప్ కమిటీ ఆధ్వర్యంలో బి ఇస్మాయిల్ అధ్యక్షతన హంపన్న వర్ధంతి సభ ఘనంగా నిర్వహించారు. ప్రజా నాట్యమండలి రామదాస్ ఆధ్వర్యంలో పాటల రూపంలో హంపన్న ధైర్య సాహసాలను వివరిస్తూ ఆలపించారు. కార్యక్రమంలో డిఎం ఈ ప్రణయ్ కుమార్, పౌర సమాజం, ప్రజా సైన్స్ వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం సురేష్, అసిస్టెంట్ డిఎం ఈ మధుసూదన్, మజూర్ యూనియన్ నాయకులు, వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు రుఖియా నిజాముద్దీన్, వరిగడ్డి శిక్షావళి, లయన్ జిలాన్, షఫీ తదితరులు పాల్గొన్నారు. మామూలుగా ఎవరి కోసమో కాదు, మరి ఆడవారి స్త్రీల మాన పానాల ప్రాణాలను కాపాడడానికి వచ్చినటువంటి అంపన్న. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం పెద్దకోటాలపల్లి వినపనగండ్ మండలం శివాలయంలో మహాకుంభాభిషేకం, రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులు కన్నదానం చేశారు. భక్తులు, రైతులు భారీగా తరలివచ్చారు. అనంతపురం జిల్లా కమ్మదూరు మండలం పరిధిలోని గూళ్ళ్యం గ్రామ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. దుండగులు హుండీని ఎత్తికి వెళ్లి ఆలయ సమీపంలోని కాలువలో పడేశారు. సమాచారం అందుకున్న మండల ఎస్ఐ రాజేష్, ఇన్ఛార్జ్ సిఐ తేజమూర్తి ఆలయాన్ని సందర్శించారు. డాగ్ స్క్వాడ్, క్లోజ్ టీమ్స్ బృందంతో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంత మంచి పెద్దగా ఎందుకు పెట్టారు? ఏమైంది జరిగిన తర్వాత నేను ఏం చేద్దాం చెప్పండి. ఎవరు పోతున్నా పే
హైదరాబాద్ లో అనారోగ్యం నుంచి కోలుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగను పలువురు కలిసి పరామర్శించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కూడేరు మండలానికి చెందిన విహెచ్పీఎస్ పెద్దన, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రాజు, జిల్లా నాయకులు లక్ష్మణ, మండల అధ్యక్షులు ముత్యాల ఈశ్వరయ్య ఆయనను కలిసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండల పరిషత్ సమావేశ భవనంలో జరుగుతున్న వార్డు మెంబర్ల శిక్షణ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య హాజరయ్యారు. వార్డు మెంబర్లు తమ పరిధిలో ఉన్న సమస్యలు వాలంటీర్ల ద్వారా తెలుసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. తమ వార్డులోని అన్ని కుటుంబాలకి సంక్షేమ పథకాలు అందే విధంగా వార్డు మెంబర్లు కృషి చేయాలని ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కిషోర్ కుమార్, ఎంపీపీ బెల్లాన జ్ఞానదీపిక, స్థానిక మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు. మీ దగ్గర ఉన్న డబ్బులు నిధులు ఉంటే మీ నిధులు తీసుకోవచ్చు, లేకపోతే మండల పరిషత్లో కానీ లేకపోతే మా దృష్టి జిల్లా పరిషత్ తీసుకొచ్చి మీ వరకు మీరు ఎందుకున్న ప్రజలకు మీరు న్యాయం చేసే విధంగా ఈ రోజు ఒక కార్యక్రమానికి ఈ రోజు ఇస్తున్నారు. ఈ విషయంలో ఏమంటే అధికారులందరూ కూడా దశ దిశ మీకు నిర్దేశిస్తారు. అది కూడా అంటే మీ కాలుగా విధులు ఏ విధంగా మీరు పరిపాలన సాగించాలి గ్రామాల్లో అని చెప్పి మరి శిక్షణ ఇవ్వడానికి ఈ రోజు ఏమో మరి వివిధ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని స్వీకారం చేయాలని ఇష్టం మీ అందరూ కూడా నేను జ్ఞాపకం చేసుకున్నాను. మా వెనుకున్న మా అక్కడ మా వార్డు ప్రజలకు ఏం చేయాలి, ఏ విధంగా నిధులు సమకూర్చుకోవాలి అన్న ఆలోచన మీరు ఎప్పుడు కూడా డిస్కస్ చేసుకుంటారు ఏ పంచాయతీలు కూడా. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థ పెట్టిన తర్వాత ఈ పరిధిలోని ఏదైతే మీ వార్డు ఉందో ఆ వార్డు పరిధిలోనేమో మీకేమో వారంటీలు ఇచ్చాం. ఆ వారంటీ ద్వారా ఆ యాదవ కుటుంబాలు మీకేమో ఒక్కొక్క వాడికి నాకు తెలుసు 100 కుటుంబాలు ఉంటాయి. అంటే ఇద్దరు వారంటీ కంపల్సరిగా మీకు ప్రతి వార్డు మెంబర్కి ఇద్దరు వారంటీ చేస్తుంటారు. ఆ కుటుంబాల్లో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి సక్రమంగా ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ కార్యక్రమం పెన్షన్ ఉన్నాయండి, అవసరం ఉన్నాయండి, చేయవతే ఉన్నాయండి. ఈ విధంగా ఏదైతే కార్యక్రమాలు సక్రమంగా కుటుంబంలో అమలు అవుతున్నా లేదో అని చూసుకున్న బాధ్యత మీ మీద ఉంది. ఈరోజు విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో సిఐటియు, సిపిఎం, వామపక్ష ప్రజా సంఘాలు ర్యాలీ చేశారు. బీజేపీ ప్రభుత్వం వైఖరికి నిరసనగా రాస్తారకు చేపట్టారు. పార్వతీపురం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, సిపిఐ పట్టణ కార్యదర్శి, రైతు సంఘం నాయకులు పివి నరసింహారావు, సిపిఎం పార్వతీపురం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం రైతులపై కక్ష కట్టింది. రైతులు ఈరోజు రైతు నల్ల చట్టాలని రద్దు చేయాలని చెప్పి ఢిల్లీలో 300 రోజులు పైగా పోరాడుతున్నారు. ఆ పోరాటంలో భాగంగా ఉత్తరప్రదేశ్లో మంత్రికి వినతిపత్రం ఇవ్వడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తే కాన్వాయ్తో రైతులను తొక్కించారు. 8 రైతులు బలయ్యారు. మోడీ ప్రభుత్వం ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి, కార్పొరేట్ శక్తులకి సేవ చేయాలనే ఉద్దేశంతో, వ్యవసాయాన్ని వాళ్ళకి తాకట్టు పెట్టాలనే ఉద్దేశంతో రైతులను హత్య చేసైనా వాళ్ళకి కట్టుబెట్టడానికి ఈరోజు దుర్మార్గానికి పాల్పడింది. ఈ రైతులను హత్య చేసిన మంత్రి కొడుకు మంత్రి మీద, అలాగే అక్కడ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మీద, ఉప ముఖ్యమంత్రుల్ని పట్టుబడి చేయాలి. దీని కారకులైన, హత్యల కారకులైన అందరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి, న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి ఇవాళ రైతు సంఘాలు, వామపక్ష పార్టీల తరఫున డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేస్తున్నాం.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ములకలపల్లి గ్రామంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ మాలవత్ నెహ్రూ నాయక్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి మభ్యపెడుతుందని ఆయన ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆయన. ఈ కార్యక్రమం మండల అధ్యక్షుడు జగదీష్, బిక్కిన నాయక్, ఉపేందర్ గౌడ్, లాలు నాయక్, హరికృష్ణ, తారాచంద్, సమీత్, ప్రవీణ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. DJ Srikant, Chika Chimamidi. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్.